మొబైల్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. హాయ్ వ్యూయర్స్, నేను మీ రాజరత్న ప్రకాష్, వెల్కమ్ టు టెక్లీఫ్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి మీ అందరికీ స్వాగతం. సూపర్ టెక్ న్యూస్ అంటే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి హువావే ఈరోజు ఇండియాలో హానర్ 7X ని లాంచ్ చేయబోతుంది. సో హానర్ 7X ని కాదు, మనకి అదే ఈవెంట్ లో హానర్ V10 ని కూడా గ్లోబల్లీ లాంచ్ చేస్తామని అయితే హువావే తన వెబ్సైట్ లో పేర్కొంది. సో మనం చూద్దాం వాళ్ళు ఏ టైంలో ఎలా లాంచ్ చేస్తారు అనేది. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టెక్నీషియన్ క్వశ్చన్ అయితే మనకి గూగుల్ మ్యాప్స్ కొత్తగా ఒక ఆప్షన్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే బైక్స్ మీద వెళ్తారో వాళ్ళు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి వెళ్ళడానికి షార్ట్ డిస్టెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు. అంతేకాదు అది ఏ డిస్టెన్సెస్ ఉన్నాయి, ఏ వేస్ ఉన్నాయి, ఏదైతే తక్కువ టైం పడుతుందని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అదే మనకి ఆటోమేటిక్ సజెస్ట్ చేస్తుంది ఏ వేలెస్ తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు అని. సో ఫ్రెండ్స్, మనకి ఆప్షన్ అయితే ఆల్రెడీ ప్రవేశపెట్టారు. సో ఒకవేళ మీ గూగుల్ మ్యాప్స్ చెక్ చేసుకొని ఉందో లేదనేది, ఒకవేళ లేకపోతే మాత్రం మీరు మీ గూగుల్ మ్యాప్ యాప్స్ ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మీరు ఈ ఆప్షన్ పొందవచ్చు అనమాట. సో మనకి ఇంతకు ముందు ఈ యాప్ ఆప్షన్ ఉండేది, కాకపోతే డ్రైవ్ మోడ్ ఉండేది. ఎవరైతే కార్ను వాడతారో అవి కార్ ద్వారా వెళ్ళడానికి ఆప్షన్ అయితే ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని మోటార్ సైకిల్ కూడా తీసుకురావడం జరిగింది. సో మనం చూద్దాం దాని వరకు. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చినట్లయితే మనకి ఫ్లిప్కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 2 యొక్క ప్రైస్ కేవలం 40,000 మాత్రమే ఉంది. వాళ్ళు ప్రెసెంట్ అయితే డిస్కౌంట్ లో ఆ మొబైల్ అమ్మడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే 40,000 కన్నా తక్కువకి అమ్ముతున్నారు అనమాట. సో మన గూగుల్ పిక్సెల్ 2 యొక్క ప్రైస్ బయట చూసుకుంటే 61,000 కంటే ఎక్కువగా ఉంది. మనకి స్టార్టింగ్ ప్రైస్ 61,000, ఆ తర్వాత ఇంకా వెళ్ళాలంటే పైకి పైకి అంటే వేరియంట్స్ ప్రకారం చూసుకుంటే 61,000 కంటే ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఫ్లిప్కార్ట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ వేరియంట్ ప్రైస్ మనకి 40,000 లో ఉంది. సో ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఒకవేళ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని తెలుసుకోవచ్చు. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి, చెక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చినట్లయితే మనకి ఇండియాలో కల్ట్ అంబిషన్ అనే పేరుతో ఒక మొబైల్ ఫోన్ రిలీజ్ చేశారు. ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసి కేవలం 6,000 మాత్రమే, కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ చూస్తే 6,000కి చాలా అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి 3GB ర్యామ్ లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మనకి 7.0 నోకర్ తో రన్ అవుతుంది. అంతేకాదు ఈ మొబైల్ ఫోన్ ఉండే ప్రాసెసర్ చూసినట్లయితే మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఇంకా చాలా స్పెక్స్ ఉన్నాయి, అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందంట. సో ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెక్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే ఇవిడ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చినట్లయితే మనకి వాట్సాప్ కొత్తగా ఒక ఫీచర్ని తీసుకురాబోతుంది, రిస్ట్రిక్టెడ్ గ్రూప్ అని. సో ఈ ఫీచర్ ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే, సపోజ్ మీరు ఒక గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ అనుకోండి, అంటే మీరు మీ ఫ్రెండ్స్ నెంబర్స్ యూజ్ చేసి గ్రూప్ క్రియేట్ చేశారు, మీరు ఆ గ్రూప్ కి లిమిట్ పెట్టచ్చు. అంటే దాంట్లో ఒక్కొక్కరు ఇన్ని మెసేజ్లు పెట్టగలరు రోజుకి, లేదా ఒక్కొక్కరు ఇన్ని మెసేజ్లు పెట్టగలరు గంటకి అని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇండివిజువల్ గా కూడా లిమిట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు గ్రూప్ కి. సో ఈ ఫీచర్ అయితే మనకి వాట్సాప్ తొందరలోనే తీసుకురాబోతుంది. ఇది ప్రజెంట్ అయితే మనకి బీటా టెస్టింగ్ లో ఉంది. సో మరి చూద్దాం మరి ఎప్పుడైతే ఈ ఆప్షన్ రిలీజ్ చేస్తారనేది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చినట్లయితే మనకి ఫేస్బుక్ కొత్తగా మెసెంజర్ కిట్స్ అని ఒక యాప్ ని లాంచ్ చేసింది. సో ఈ యాప్ అనేది మనకి ఎలాగైతే మెసెంజర్ ఉందో అలాంటిదే, కాకపోతే పిల్లల కోసం డిజైన్ చేసింది అనమాట. ఓకే, సపోజ్ మీరు మీ పిల్లలు చాట్ చేసుకోవచ్చు మెసెంజర్ కిట్స్ ద్వారా, లేదంటే మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ మెసెంజర్ కిట్స్ ద్వారా చాట్ చేసుకోవచ్చు. ఓకే, స్పెషల్ అయితే కిట్స్ కోసం. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చినట్లయితే మనకి HMD గ్లోబల్ కంపెనీ Nokia 9 అండ్ Nokia 8 ని జనవరి మంత్ లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. సో మనకి ఏ టైం ఏ ఈవెంట్ ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ జనవరిలో Nokia 8 అండ్ Nokia 9 రిలీజ్ చేస్తామని HMD కంపెనీ అయితే తన వెబ్సైట్ లో పేర్కొంది. సో మరి చూద్దాం వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చినట్లయితే మనకి ఆసూస్ Zenfone 3 కి సంబంధించి ఒక ఇమేజ్ అనేది ఇంటర్నెట్ లో లీక్ అయింది. సో మీ వీడియో మీద ఇమేజ్ చూస్తున్నారు కదా, ఇదే ఆ ఇమేజ్. సో ఇమేజ్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఆసూస్ Zenfone 3 కి 8.0 ఓరి అప్డేట్ అనేది రాబోతుందని. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చినట్లయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ J5 Prime సంబంధించి కొత్త సిరీస్ అయితే రాబోతుంది. సో ఆ సిరీస్ సంబంధించి మనకి ఒక స్పెక్ షీట్ అయితే ఇంటర్నెట్ లో లీక్ అయింది. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే నేను స్పెక్ షీట్ మీకు చూపించలేదు, అంతేకాదు దాని ఫీచర్స్ కూడా నేను చెప్పలేను. ఓకే, చెప్పకూడదు. సో ఫ్రెండ్స్, అందుకే ఏంటంటే దానికి సంబంధించి డౌన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అవైలబుల్ గా ఉంచుతాను, అక్కడ నుంచి మీరు ఆ స్పెక్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళు మన టెక్ న్యూస్. ఒకవేళ మీకు టెక్ న్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమంటే కామెంట్ చేసిన ద్వారా నాకు తెలియజేయగలరు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా లేదని కూడా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మా ఛానల్ ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కింద కనిపించే మా ఛానల్ ఐకాన్ పక్కన ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్, జై.